వెల్కమ్ టు టీసాట్ రైతుమిత్ర. రైతుమిత్రలో ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చి పాతరగడ్డి పెంపకం, దాని విధానాల గురించి మాట్లాడబోతున్నాం. అయితే మనతోటి గెస్ట్ ఉన్నారు డాక్టర్ ఎం చంద్రారెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్. మరి వీరిని పరిచయం చేసుకునే ముందు మీకు ఈ పశుగ్రాస పెంపకానికి సంబంధించిన ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి మీరు స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాకు కాల్ చేయొచ్చు. అలాగే కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి మాట్లాడడం మర్చిపోకండి. మరి వారిని పరిచయం చేసుకుని వివరాల గురించి. నమస్కారం అండి, నా పేరు వెటనరీ డాక్టర్ ఎం చంద్రారెడ్డి, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, రాజాపేట, యాదగిరి భువనగిరి జిల్లా నుండి. ఓకే, ఈ పశువుల పెంపకంలో పశుగ్రాసాల యొక్క ప్రాముఖ్యత గురించి ఒకసారి వ్యూస్ కోసం చెప్తారా? పశువుల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ఉందండి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రైతుకు పాల మీద వచ్చే 70% ఆదాయంలో పశువుల దానకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ దాన ఖర్చులు కానీ పశువుల మేపు ఖర్చులు ఎంత తగ్గించుకుంటే లాభాలు అంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పశువుల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతోటి అధిక ఉత్పత్తి గల పశుగ్రాసాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ పశుగ్రాసాలలో ముఖ్యంగా పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రూ పదార్థాలు మరియు విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అంటే కంపల్సరీ పశుగ్రాసాలు పశువుల కోసం మనం పెంచాల్సి ఉంటుందా, లేదంటే చాలా మంది గ్రామాల్లో వదిలేస్తూ ఉంటారు వాటిని అడవులలో? అట్లా మీరు అన్నట్టే ఒకప్పుడు పురాతన కాలంలో ఇంతకుముందు పశువులను ఆ విధంగా వదిలేసేది. ఇప్పుడు అర్బనైజేషన్ కావడం వల్ల గ్రేజింగ్, పశువుల మేపు లభించే భూములు అనేవి చాలా తగ్గిపోవడం జరిగింది. అందువల్ల కంపల్సరీ రైతులు తనకున్న భూమిలో 10% వరకు పశుగ్రాసాలు పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. ఆ 10% భూమిలో పశుగ్రాసాలను తప్పకుండా పెంచుకోవాలి. పశుగ్రాసాల్లో అసలు అంటే మనం పెంచి పశువులకు ఇవ్వవలసినటువంటి పశుగ్రాసాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మామూలుగా మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏకవార్షికాలు, 2 బహువార్షికాలు. అదేవిధంగా ధాన్యపు జాతి పశుగ్రాసాల రకాలు ఉన్నాయి మనకు. 2వది కాయజాతి పశుగ్రాసాల రకాలు ఉన్నాయి. ముందు ఏకవార్షికాలు. ఏకవార్షికాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసం పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరంలో 4 నుంచి 5 కొత్తలు వచ్చే అవకాశం ఉంది. బహువార్షికాలు, మనం ఒకసారి నాటుకుంటే దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల వరకు కూడా మనకు నిరంతరంగా కంటిన్యూస్గా మనకు పశుగ్రాసం ఉత్పత్తి అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏకవార్షిక పశుగ్రాసాలలో కూడా మనకు ధాన్యజాతి రకాలు ఉన్నాయి, బహువార్షిక రకాలు కూడా ఉన్నాయి. ధాన్యజాతి రకాల్లో మామూలు మొక్కజొన్న అయితేంది, జొన్న, సజ్జ ఇవన్నీ ఏకవార్షికాలకు సంబంధించి ఉంటాయి. బహువార్షికాలు అనగా కో1, కో2, కో3, కో4, సూపర్ నేపియర్, హైబ్రిడ్ నేపియర్, ఏపీబిఎన్ ఇవన్నీ బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాస రకాలండి. అదేవిధంగా మనకు కాయజాతి ధాన్యపు కాయజాతి పశుగ్రాస రకాలు కూడా ఉన్నాయి. కాయజాతి పశుగ్రాస రకాల్లో ఏకవార్షికాలు, బహువార్షికాలు ఉన్నాయి. ఏకవార్షికాలు అనగా బర్సిమ్, స్టైలో, అలసంద, పిల్లి పెసర ఏకవార్షికాల కిందకి వస్తాయి. బహువార్షికాలు లూసర్ను, ఎడ్జ్ లూసర్ని బహువార్షికాల కింద వాడుకోవచ్చు. అయితే ఈ పశుగ్రాసాలను పెంచుకుని తర్వాత ఒక క్రమమైన పద్ధతిలో ఒక తంబురూలు ఉంటుంది. ఆ తంబురూలు ప్రకారం రైతులు వాడుకున్నట్టయితే అధిక పాల ఉత్పత్తి చేసుకోవచ్చును. పాల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే 2వ వంతు ధాన్యపు జాతి పశుగ్రాసం వాడుకోవాలి, 1వ వంతు ఏమో కాయజాతి పశుగ్రాసం వాడుకుంటే అధిక పాల ఉత్పత్తిని పొందవచ్చు. ఓకే, మరి పశుగ్రాసాలని పెంచిన తర్వాత కోసిన తర్వాత నిల్వ చేసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. జనరల్గా మనము 2 రకాలుగా పశుగ్రాసాలను నిల్వ చేసుకోవచ్చును. 1, ఎండు మేత రూపంలో పశుగ్రాసాలను నిల్వ చేసుకోవచ్చును. 2వది మాగుడు గడ్డి, లేదా సైలేజ్ అంటారు, లేదా పాతరగడ్డి అంటారు. ఈ విధంగా మనం 2 రకాలు నిల్వ చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసాలను ఎప్పుడు నిల్వ చేసుకోవాలి, ఏ పరిస్థితిలో నిల్వ చేసుకోవాలనేది దానికి గడ్డి వెరైటీని బట్టి ఉంటుందండి. ఎండు మేత రూపంలో నిల్వ చేసుకున్న పశుగ్రాసాలు జనుము, అలసంద, పిల్లి పెసర, జొన్న, పారాగ్రాస్, బర్సిమ్, స్టైలో ఇవన్నీ మనం ఎండు గడ్డి రూపంలో నిల్వ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు నిల్వ చేసుకోవాలి అంటే 50% పూల దశలో ఉన్నప్పుడు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందండి. దాంట్లో 50% పూత దశలో ఉన్నప్పుడు మనం కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నప్పుడు దానిలో ఉన్న తేమ శాతం 30 నుంచి 40% తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 30 నుంచి 40% తగ్గిన తర్వాత మళ్ళీ 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ తిప్పేస్తూ ఉండాలండి.
తిప్పేసిన తర్వాత నాకు తేమ శాతం 15 నుంచి 18% వస్తుంది. 18% వచ్చిన తర్వాత ఈ పశుగ్రాసాలను ఏం చేయాలంటే గడ్డివాము రూపంలో వేసుకోవాలండి. గడ్డివాము కూడా ఎలా ఉండాలి అంటే హైట్లో ఉండాలి, నీరు కానీ లోపలికి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వర్షాకాలంలో వర్షపు నీరు కూడా లోపల పోకుండా దాని మీద టార్పలిన్ షీట్ కానీ కవర్ కానీ వేసుకుంటే మిగతా సీజన్లో కూడా మనం గడ్డి కొరత లేకుండా చేసుకోవచ్చు. ఇంకోటి మనకు పాతరగడ్డి అండి. ఎప్పుడైతే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడతాయో పడ్డప్పుడు మన పచ్చిమేత ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పచ్చిమేత ఉత్పత్తి అయినప్పుడు నెక్స్ట్ రాబోయే సీజన్కు అనగా చలికాలంలో కానీ వేసవికాలంలో కానీ మనకు పచ్చిమేత కొరత ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరువు వచ్చినప్పుడు పచ్చిమేత కొరత ఉండే అవకాశం ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని మనం పచ్చిమేతను సైలేజ్ రూపంలో లేదా పాతరగడ్డి రూపంలో మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఈ పాతరగడ్డి, సైలేజ్, మాగుడు గడ్డి ఇటువంటివి అంటే ఏంటంటారు? మన అదే మా సైలేజ్ అనగా పాతరగడ్డి అన్న మాగుడి గడ్డ ఇవన్నీ సేమ్ సీననమ్స్ అండి. ఇవి ఎప్పుడైతే కాండం లావుగా ఉన్నప్పుడు, కాండం లావుగా ఉన్న పశుగ్రాసాలను వాయురహిత పరిస్థితుల్లో నిల్వ చేసుకునే పద్ధతిని మా సైలేజ్ కానీ మాగుడి గడ్డి అని అంటారండి. ఓకే, సో ఈ పాతరగడ్డి గురించి మరింత ఇన్ఫర్మేషన్. జనరల్గా పాతరగడ్డి తయారు చేసుకోవడానికి కావలసిన పశుగ్రాసాలు మొక్కజొన్న కానీ జొన్న కానీ కోఫోర్, కోఫై, ఏపీబిఎన్, సూపర్ నేపియర్ లాంటి పశుగ్రాస రకాలను మనం సైలేజ్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు అండి. ఓకే, వీటిలో రకాలు కూడా ఉన్నాయా? ఈ సైలేజ్ అనేది చాలా రకాలు తయారు చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే భూమి మీద సైలేజ్ తయారు చేసుకోవచ్చు. ఇది భూమి మీద చేసుకునే సైలేజ్ అండి. మామూలుగా భూమి మీద ఒక టార్పలిన్ షీటు 0.5 మిల్లీమీటర్ల మందం ఉన్న షీట్ని భూమి మీద పెట్టుకొని చాపింగ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ చాపింగ్ చేసిన మెటీరియల్ భూమి మీద పరచుకొని ఎలాంటి గాలి పోకుండా నీరు పోకుండా కంపాక్ట్గా సీల్ చేసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు అండి. మనకు రెండవది బంకర్ టైప్ అండి. ఈ బంకర్ టైప్ అంటే కొంతనే భూమి మీద ఉంటుంది, కొంతనేమో భూమి పైన ఉంటుంది. ఈ విధంగా కూడా మనం సైలేజ్ చేసుకోవచ్చు. మూడవది పిట్ సైలో మెథడ్ అండి. ఇది కంప్లీట్గా ఈ పిట్ అనేది మనం తీసుకొని ఒక క్యూబిక్ మీటర్లో 500 నుంచి 600 కిలోల వరకు పచ్చిమేతను సైలేజ్ రూపంలో ఉత్పత్తి చేసుకోవచ్చు అండి. ఈ పిట్టు చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పిట్టు కూడా మనకు చాలా హైట్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. తర్వాత వాటర్ కూడా సీపేజీ లేకుండా ఉంటుంది. ఏదైతే 4 సైడ్స్ ఈ పిట్టు ఉన్నదో ఆ పిట్టు కూడా సీలింగ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాగ్ సైలో అంటారు. ఈ ఏదైతే చాపింగ్ చేసిన మెటీరియల్ ఎయిర్ టైట్లో ప్లాస్టిక్ బ్యాగ్లో నిల్వ చేసుకొని సైలేజ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ టవర్ సైలో అండి. ఈ టవర్ సైలో అనేది 3 నుంచి 7 మీటర్ల వ్యాసార్థం, తర్వాత 10 నుంచి 27 మీటర్ల హైట్ తోటి ఈ టవర్ సైలో మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బేల్ సైలో. ఈ బేల్ సైలో అనేది ఇప్పుడు కమర్షియల్గా వ్యాపార దృక్పథంతో ఉన్న వాళ్ళంతా బేల్ సైలో తయారు చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు చూపించారు కమర్షియల్ గా ఉండే వాళ్ళంతా బేల్ సైలో తయారు చేస్తున్నారని, అంటే దాని విధానం ఏ విధంగా ఉంటుంది, ఎందుకలా ప్యాక్ చేయబడింది? బేల్ సైలో మేడం ఇప్పుడు దాంట్లో కూడా క్వాంటిటీని బట్టి ఉంటుంది. 60 కేజీ బేల్ సైలో చేసుకోవచ్చు, 80 కేజీ బేల్ సైలో చేసుకోవచ్చు, తర్వాత 120 కేజీ చేసుకోవచ్చు, 400 కేజీ వరకు బేల్ సైజ్ చేసుకోవచ్చు. ఏదైతే రైతు తనకు ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఆ యొక్క బేల్ సైజ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే డ్రై గ్రాస్ ని వాళ్ళు అలా డ్రై అయిన తర్వాత ప్యాక్ చేస్తారా? లేదండి, కంప్లీట్గా ప్రాసెసింగ్ అన్నట్టుది. ఓకే, కంప్లీట్గా ఎప్పుడైతే మనకు పశుగ్రాసాల ఉత్పత్తి ఎక్కువ ఉన్నదో ఆ పశుగ్రాసాల ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు చాపింగ్ చేసుకొని దాంట్లో సీలింగ్ చేస్తారు, కంప్లీట్ ఎయిర్ టైట్ సీలింగ్ చేస్తారు. ఓకే, అది ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది? దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఓపెన్ చేయకుంటుంటే కంటిన్యూస్గా 2-3 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. పచ్చిగానే ఉంటుంది? పచ్చిగానే ఉంటుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, ప్రాసెసింగ్ చేయడం వల్ల పశువులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదంటారా? దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పచ్చిమేత ఏ విధంగా ఉందో సైలేజ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. దాని యొక్క పోషక విలువలు కానీ, తర్వాత న్యూట్రిటివ్ వాల్యూ కానీ, తర్వాత దాని యొక్క రుచి కానీ ఏదైనా సేమ్ పచ్చిమేతలాగానే ఉంటుందండి. ఓకే, సైలేజ్ ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అంటారు? భూమి మీద తయారు చేసుకోవచ్చు మేము ఒకటి, తర్వాత బంకర్ మీద సైలేజ్ తయారు చేసుకోవచ్చు, 3 పిట్ సైలు చేసుకోవచ్చు, 4 ప్లాస్టిక్ బ్యాగ్లు చేసుకోవచ్చు, 5 టవర్ సైలు చేసుకోవచ్చు మేము. దగ్గర దగ్గర 5-6 రకాలుగా ఉన్నాయి. సైలేజ్ తయారు చేసే విధానం, సైలేజ్ తయారు చేసే విధానం మొత్తం జనరల్గా మనం మొక్కజొన్న పాలకంకి దశలో ఉన్నప్పుడు మనం
ఈ శైలి తయారు చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. దాంట్లో 65 నుంచి 70% తేమ శాతం ఉండాలి. చాపింగ్ రెండో చాపింగ్ చేసుకోవాలి. చాపింగ్ కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు వచ్చేటట్లు చాపింగ్ చేసుకోవాలి. ఈ చాపింగ్ చేసుకోవడం వల్ల దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క నాణ్యత అనేది డిపెండ్ అయి ఉంటుంది. మూడోది ఫిల్లింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే చాపింగ్ చేసుకున్న మెటీరియల్ ఉందో దాన్ని సైలో పిట్లో కానీ మీకు ఇంతకుముందు చూసిన ఆర్వేటర్లో ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు. దాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ట్రాంప్లింగ్ చేసుకోవాలి, ప్రెస్సింగ్ చేసుకోవాలండి. ప్రెస్సింగ్ చేసుకోవడానికి మామూలుగా మనుషులతోటే చేసుకోవచ్చు, లేకపోతే ప్రెస్సింగ్ మోటార్స్ కూడా ఉంటాయి, ప్రెస్సింగ్ మోటార్స్ ఉంటాయి, లేదా ట్రాక్టర్ తోటి మనం ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవచ్చు అండి. లాస్ట్ స్టేజ్లో సీలింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఈ విధంగా చేసుకున్న సైలేజ్ని కంప్లీట్గా సీల్ చేసుకోవాలి. సీల్ చేసుకున్నప్పుడు ఎయిర్ టైట్ చేసుకోవాలి. ఎయిర్ మాత్రం ఏమైనా ఉన్నా కానీ మనం మంచి క్వాలిటీ సైలేజ్ అనేది ఏర్పడదండి. డాక్టర్ గారు, ఆ సైలేజ్ను తయారు చేసే విధానం గురించి ఒకసారి వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, సైలేజ్ తయారీలో జరిగే జీవక్రియల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఏదైతే సైలేజ్ తయారు చేసినామో మనం కంప్లీట్గా సీల్ చేయడం జరిగింది. ఆ సీల్ చేసిన తర్వాత దాంట్లో జరిగే జీవక్రియలు అయితే రసాయన మార్పులు అంటే మనం దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో ఏమి జరుగుతాయి? ముఖ్యంగా ఏవైతే చాపింగ్ చేసిన మెటీరియల్ ఉందో మనం కంప్లీట్గా క్లోజ్ చేసినప్పుడు చాపింగ్ చేసిన మెటీరియల్ రెస్పిరేటరీ ద్వారా ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి. ఉపయోగించుకోవడం వల్ల కొంత ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. స్టేజ్ టూలో ఏదైతే రెస్పిరేషన్ జరగడం వలన ఎరోబిక్ కండిషన్ అనేది, వాయురహిత పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వాయురహిత పరిస్థితులు ఏర్పడడం వల్ల ఎంట్రోబ్యాక్టీరియాస్ అనే బ్యాక్టీరియా పెరిగి అది ఎస్టిక్ యాసిడ్ కానీ, ఫార్మిక్ యాసిడ్ కానీ, ఆర్గానిక్ యాసిడ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాయి. దానితో పాటు దాని యొక్క పిహెచ్ని కూడా, శరీర పిహెచ్ని కూడా 6 నుంచి 4% వరకు తగ్గిస్తాయి. తర్వాత స్టేజ్ 3లో కూడా మనకు లాక్టిక్ యాసిడ్ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎప్పుడైతే మనం చాపింగ్ చేసిన మెటీరియల్ ఉన్నదో ఆ చాపింగ్ చేసిన మెటీరియల్ 3 రోజుల తర్వాత ఎస్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. స్టేజ్ 4లో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది కంటిన్యూస్గా ఉత్పత్తి అవుతుందండి. ఇది 14 రోజుల వరకు ఈ లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి జరుగుతుంది. మళ్ళీ దాని యొక్క పిహెచ్ ఉదజన సూచిక కూడా 4% వరకు తగ్గిస్తుందండి. స్టేజ్ 5 అండి, స్టెబిలైజేషన్ ఫేజ్ అంటారు. ఈ స్టెబిలైజేషన్ ఫేజ్లో కూడా లాక్టిక్ యాసిడ్ అనేది కంటిన్యూస్గా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఈ ఉత్పత్తి కావడం వలన మనకు దాంట్లో ఏదైతే బ్యాక్టీరియా, ఎరోబిక్ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఉంటే అది చంపడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఎలాంటి నాణ్యత విధానాలు పాటించాల్సి ఉంటుంది అంటారు? ఓకే, మీరు అనేది సైలేజ్ నాణ్యత కూడా దాని మీద పడే పాల ఉత్పత్తి అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ముఖ్యంగా రంగు పసుపు రంగు కానీ గోధుమ రంగు కానీ ఉండాలండి సైలేజ్. తర్వాత ముదురు గోధుమ రంగు సైలేజ్ మనకు ఉత్పత్తి అయింది అనుకోండి, అది నాణ్యత లేని సైలేజ్ కింద మనం పరిగణించవచ్చు అండి. రెండవది వాసన, సువాసన ఉంటే అది మంచి క్వాలిటీ గల సైలేజ్ కింద మనం పరిగణించవచ్చు. పులుపు వాసన కానీ, తర్వాత వేరే వాసన కానీ, చెడు వాసన కానీ వస్తే దాన్ని బ్యాడ్ సైలేజ్ కింద పరిగణించవచ్చు అండి. రుచి వెనిగర్ రుచి ఉంటే అది మంచి సైలేజ్ కింద మనం పరిగణించవచ్చు. చేదు రుచి ఉంటే అది సైలేజ్ చేయడానికి ఉపయోగపడదు, పశువులు మేపడానికి ఉపయోగపడదండి. స్పర్శ, ఎప్పుడైతే సైలేజ్ తయారైన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మన చేతులు తీసుకుని ప్రెస్ చేస్తే అది 2 పీసెస్ లాగా అయితేనేమో అది మంచి క్వాలిటీ గల సైలేజ్ మనం భావించవచ్చును. కాకుండా 2 కానీ అంతకంటే ఎక్కువ పీసెస్ అయితే దాన్ని నాణ్యత లేని సైలేజ్గా పరిగణించవచ్చు అండి. ఓకే, మరి ఈ పాత్రగడ్డి నాణ్యతకు దోహదం చేసేటువంటి కారకాలు ఏంటి? మనం పాత్రగడ్డి నాణ్యత దోహదం చేసే మెయిన్ కారకాలు ఏంటంటే మొక్కజొన్న పలకంకి దశలో ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలండి. రెండవది 65 నుంచి 70% వరకు తేమ శాతం ఉండాలి. 65 నుంచి 70% కంటే ఎక్కువ ఉంటే మనకు మంచి క్వాలిటీ గల సైలేజ్ రాదండి. తర్వాత ఉదజన సూచిక కూడా 4% ఉండాలి. ఉదజన సూచిక 4% ఉంటేనే మనకు బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ పెరగకుండా ఉంటుంది, మంచి క్వాలిటీ గల సైజుని ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా లాక్టిక్ యాసిడ్ కూడా మనకు 3 నుంచి 14% వరకు ఉత్పత్తి కావాలి. ఆ ఉత్పత్తి అయితే మనకు మంచి క్వాలిటీ గల సైజ్ ఉంటుంది. అదే చాపింగ్ లెంత్ కూడా దాని యొక్క నాణ్యత మీద డిపెండ్ అయి ఉందండి. చాపింగ్ లెంత్ కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల లెంత్ ఉంటే అది మంచి క్వాలిటీ గల సైజ్ మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ప్రెస్సింగ్ అండ్ కంపాక్షన్ కూడా చేసుకోవాలి. గాలి కానీ, తర్వాత వాటర్ కానీ సీపేజ్ అయినా కానీ అది మనకు మంచి క్వాలిటీ గల సైలేజ్ రాదండి. తర్వాత సీలింగ్ చేసుకోవాలి. కరెక్ట్ సీలింగ్ చేసుకోకుంటే మనకు ఏరేషన్ జరిగి మంచి క్వాలిటీ కానీ సైలేజ్ ఏర్పడే అవకాశం ఉందండి.
సైలేజ్ వల్ల ప్రయోజనాలండి. ముందు ప్రతిరోజు ఈ సైలేజ్ని మనకు ప్రతి పశువుకు కానీ జీవాలకు కానీ మనం వాడుకోవచ్చు అండి. ప్రతి పశువుకు మామూలుగా 10 నుంచి 12 కిలోల వరకు సైలేజ్ని వాడుకోవచ్చు. అదేవిధంగా గొర్రెలకు కానీ మేకలు కానీ 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు సైలేజ్ని వాడుకోవచ్చు. మంచి నాణ్యత గల వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా సైలేజ్ని పశువులకు కానీ మేకలకు గొర్రెలకు వాడుకోవచ్చు అండి. ఈ సైలేజ్ వల్ల మెయిన్ ముఖ్య ఉపయోగం ఏంటంటే పరాన్న జీవుల నుంచి రక్షించుకోవచ్చు, ఆవులను కానీ గేదెలను కానీ. తర్వాత పాల ఉత్పత్తి, ఈ సైలేజ్ వాడడం వల్ల పాల ఉత్పత్తి కానీ పునరుత్పత్తి కానీ ఆరోగ్యం కానీ మంచిగా ఉంటాయి. రైతులందరూ ఈ సైలేజ్ తయారు చేసుకోవచ్చు. పశువులకు ఏ విధంగా మరియు ఎంత పరిమాణంలో ఇవ్వాలంటారు అంటే ప్రాసెసింగ్ చేసినటువంటి ప్యాక్ చేసిన సైలేజ్? స్టార్టింగ్ ఇనిషియల్గా మొదటి స్టేజ్లో సైలేజ్ 5 కిలోలు ఇవ్వాలి. ఎందుకంటే అది కొద్దిగా వాసన కూడా వేరే విధంగా ఉంటుంది కాబట్టి 5 కిలోలు సైలేజ్ ఇవ్వాలి. తర్వాత దాని కింద కొంత తౌడు కానీ వేరే ఏదైనా స్ప్రింకిల్ చేసి ఇచ్చినట్టయితే 1 వారం 10 రోజుల తర్వాత 10 నుంచి 12 కిలోల వరకు ఒక్కొక్క ఆవు కానీ ఒక గేదె కానీ ఇవ్వచ్చు, పర్ డే ఇవ్వచ్చు. ఓకే, అంటే వేరే విధంగా స్మెల్ ఉంటుందంటే ప్రాసెస్ చేసినందువల్ల మనకి స్మెల్ మారుతుంది అంటారా? లేకపోతే ఫెర్మెంటేషన్ జరుగుతుంది అండి, కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు కొద్దిగా లాక్టిక్ యాసిడ్ అనే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తుంది, దానివల్ల కొద్దిగా స్మెల్ అని వస్తుంది. దానివల్ల కొన్ని రోజులు అడాప్ట్ అవుతుందండి, 1 వారం రోజుల్లో నార్మల్ ఫీడింగ్ తీసుకుంటుంది. ఓకే, సో దానికి అలవాటు పడిపోతుంది క్వాంటిటీకి. అవునండి. మరి శైలేజ్ ను పశువులకు అన్ని రకాల పశువులకి అన్ని క్వాంటిటీలు రకాలు ఏమైనా ఉంటాయా, సేమ్ క్వాంటిటీ ఇవ్వచ్చు? జనరల్ గా పాలిచ్చే పాల ఉత్పత్తిని బట్టి సైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. స్టార్టింగ్ లో 5 కిలోలు ఇచ్చుకోవచ్చు, తర్వాత 10 నుంచి 12 కిలోల వరకు ఇచ్చుకోవచ్చు అండి. తర్వాత అదే విధంగా మనకు జీవాలకు గారితేంది మేకలకు కానీ గొర్రెలకు కూడా స్టార్టింగ్ లో 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు ఈ సైలేజ్ వల్ల ఇవ్వచ్చు అండి. ఇప్పుడు అంటే పెద్ద పశువులకి మీరు అన్నట్టుగా 5 కేజీస్ నుంచి 7 కేజీస్ వరకు 12 కేజీస్ వరకు వీక్ తర్వాత పెంచొచ్చు అన్నారు. అప్పుడే పుట్టిన పశువులకు కానివ్వండి లేక దూడలకు కానివ్వండి ఇలాంటి వాటికి ఈ ప్యాక్డ్ సైలేజ్ని ఇవ్వచ్చు అంటారా? లేదండి, అప్పుడే పుట్టిన దూడలు అవి ఫీడింగ్ జరగదు, మదర్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి జరగదండి. దాని యొక్క రూమెన్ కూడా దాంట్లో స్టమక్ 4 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ 90 డేస్ లో దాని యొక్క రూమెన్ కానీ రెటికులో ఒమేజన్ దానికి 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అవి 90 డేస్ తర్వాత డెవలప్ అవుతాయి. ఏవైతే రూమెన్ రెటికులం ఒమేజన్ అభిమజం ఉన్నాయో అవి మాత్రమే సైలేజ్ తీసుకుంటాయండి, మిగతా పశువులు తీసుకోండి అవి. ఓకే, ఇంకా సైలేజ్ గురించి వ్యూవర్స్ కోసం ఏదైనా అంటే వాసులు పెంపకం దగ్గర నుంచి విత్తనాలు వేసే దగ్గర నుంచి ల్యాండ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ల్యాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి? మొక్కజొన్న వాడుకోవాలి. ఈ మొక్కజొన్న బ్లాక్ సాయిల్ కానీ రెడ్ సాయిల్ కానీ వాడుకోవచ్చు. రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ వాడుకున్నప్పుడు 1 నుంచి 10 రోజుల వరకు ఒక తడి ఇచ్చుకున్నట్టయితే 1 నుంచి 10 రోజులకు ఒక తడి ఇచ్చుకున్నట్టే మనకు 65 నుంచి 75 రోజుల్లో మనకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనకు పలకంకి దశలో ఉన్నప్పుడు మనం మొక్కజొన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సైలేజ్ తయారు చేసుకోవచ్చు అండి. సైలేజ్ తయారు చేయడానికి కావాల్సిన పశుగ్రాసాలు అండి, మొక్కజొన్న నుంచి తయారు చేసుకోవచ్చు. జొన్న నుంచి కో4, కో5, ఎపివియన్, సూపర్ నేపియర్ లాంటి పశుగ్రాసాల నుంచి మనం సైలేజ్ తయారు చేసుకోవచ్చు. సైలేజ్ని జనరల్గా ఎన్ని రకాలు తయారు చేసుకోవచ్చు అని రైతులు కానీ రైతు సోదరులు కానీ అడిగే అవకాశం ఉంది. సైలేజ్ మామూలుగా 6 రకాలు తయారు చేసుకోవచ్చు అండి. మామూలుగా సింపుల్ మెథడ్ భూమి మీద కూడా సైలేజ్ని తయారు చేసుకోవచ్చు. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే సూపర్ నేపియర్లో ఇది చలికాలంలో కూడా మనకు గ్రాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, మిగతా గ్రాసులు కో1 కానీ కో2, కో3, కో4 ఇవి ఏంటంటే ఈ నేపియర్ వేరేటే కానీ ఇవి చలికాలంలో మనకు పశు గ్రాస ఉత్పత్తి రావు. ఓకే, ఇది మాత్రం చలికాలం కూడా పశుగ్రాస ఉత్పత్తి వస్తుంది. దీంట్లో పిండి పదార్థాలు షుగర్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అందువల్ల ఆవులకు కానీ గేదెలకు కానీ లేదా జీవాలకు కానీ మనకు ఫీడింగ్ చేసినప్పుడు అధికమైన పాల ఉత్పత్తి పొందే అవకాశం ఉంటుంది. ఓకే, పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది. ఈ సూపర్ నేపియర్ ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ సూపర్ నేపియర్ మీరు అన్నట్టు చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రాముఖ్యత ఏంటంటే దీంట్లో 12 నుంచి 14% వరకు ప్రోటీన్స్ ఉంటాయి. దీనివల్ల రైతు దాన యొక్క ఖర్చు తగ్గించుకోవచ్చండి. ఓకే, అంటే 7 ఇయర్స్ పాటు మనకి ఒకసారి విత్తనాలు చల్లుకుంటే, మీరు అన్నట్టే ఒకసారి మనం స్లిప్స్ పెట్టుకున్నాం అనుకోండి, 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు మనకు వస్తుంది. ఫస్ట్ కటింగ్ 1-2 మంత్స్లో వస్తుంది, సబ్సిక్వెంట్గా 30-45 డేస్కు కట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ 7 ఇయర్స్ కూడా మధ్యలో మనం మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి 7 ఇయర్స్ పాటు? జనరల్గా మనం ఏంటంటే ప్రతి కటింగ్ అయిపోగానే మనం సూపర్ ఫాస్ఫేట్ కానీ యూరియా కానీ మనం ఫెర్టిలైజర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 25-30 డేస్ తర్వాత మళ్ళీ కటింగ్ వస్తుంటుంది.
15 to 20 డేస్కి ఒకసారి నీళ్ళ తడిస్తే సరిపోద్దండి. ఓకే, 20 డేస్కి ఒకసారి నీళ్ళ తడిస్తే సరిపోతుంది 7 ఇయర్స్ పాటు. ఇంకా పర్టికులర్ గా ఎలాంటి ఎరువులు కానీ స్ప్రేస్ కానీ చేయనవసరం లేదు. మామూలుగా పశువుల ఎరువు వేస్తుండాలి, సంవత్సరానికి 2 నుంచి 3 టన్నుల వరకు ఒక్కొక్క ఎకరానికి వేస్తుంటే సరిపోతుంది. ఓకే, ఈ సూపర్ రేపియర్ ప్రోటీన్ శాతం ఎంతగా ఉంటుంది? 12 నుంచి 14 వరకు ప్రోటీన్ శాతం ఉంటుంది. దీనివల్ల రైతు సోదరుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి. దాని మీద 100 నుంచి 70% ఖర్చు దాని వల్ల పెడుతున్నారు. ఆ దానకు దాదాపు ఒక్కొక్క రైతు 4 నుంచి 5 కిలోల వరకు ఒక్కొక్క ఆవు కానీ గేదె కానీ వాడుతున్నాడు. దీన్ని తగ్గించుకుంటే దాదాపు 50% వరకు దాన ఖర్చు తగ్గించుకోవచ్చు అండి. ఓకే, ఈ సూపర్ నేపియర్ అనేటువంటి ఈ రకం బహువార్షిక రకం శీతాకాలంలో దీని పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? శీతాకాలం మిగతా కో1 కానీ కో2 కో3 కో4 కో5 కానీ శీతాకాలం అసలు పెరుగుదల ఉండదండి. శీతాకాలంలో చాలా వరకు రైతులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా సూపర్ నేపియర్ వేసుకున్నట్టయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది పరిస్థితి ఉండదండి. మిగతా సీజన్లో పెరిగినట్టే శీతాకాలంలో కూడా పెరుగుతుందండి. ఓకే, అదేవిధంగా దీంట్లో కూడా మిగతా కో1 కో4 కో5లో ఆక్సలేట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆక్సలేట్స్ ఏవైతే ఆవు కానీ గేదె కానీ బాడీలో ఉన్న కాల్షియం తోటి బైండ్ అయ్యి కాల్షియం ఆక్సిలేట్ రూపంలో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది వాడడం వల్ల మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి దీంట్లో. ఓకే, ఆరోగ్యరీత్యా కూడా పశువులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకే, దీన్ని అంటే శీతాకాలంలో దీని పెరుగుదల గురించి చెప్పారు, ఏ కాలంలో దీని పెరుగుదల ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది? మామూలుగా వర్షాకాలంలో అధికంగా ఉంటుంది, వర్షాకాలంలో ఎండాకాలంలో అధికంగా ఉంటుంది పెరుగుదల. ఓకే, సో వాటర్ మనకి రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి బై నేచర్ అవును బాగుంటుంది. ఓకే, సో వేరే ఏకవార్షికాల గురించి చెప్పండి, అంటే ఏ కాలంలో వాటి పెరుగుదల సరిగ్గా ఉంటుంది, ఏ కాలంలో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది? ఓకే, ఏకవార్షికాలు జనరల్ గా మనకు 1 సంవత్సరంలో 4 నుంచి 5 కట్టింగ్స్ వస్తాయి ఏకవార్షికాలు. మామూలుగా ధాన్య కాయజాతి ఏకవార్షికాలు ఉంటాయి, ధాన్యం జాతి ఏకవార్షికాలు ఉంటాయి. వర్షాకాలంలో ఈ ఏకవార్షికాలు అనేది నీటి వస్తే అవసరం లేకుండా వర్షం మీద ఆధారపడి దాన్ని సాగు చేసుకోవచ్చు. అయితే నీళ్ళ వస్తున్న బోర్ కింద కానీ బావి కింద రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు ఏకవార్షికాలు. ఓకే, ఈ బహువార్షికంలో ముఖ్యంగా ఈ సూపర్ నేపియర్ గురించి ఒక్కసారి మనం వేసామంటే దాన ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే దాన ఖర్చు ఇప్పుడు దీంట్లో 12 నుంచి 14% వరకు ప్రోటీన్ ఉంటుంది. ఒకటి, షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం పాల ఉత్పత్తి పెరుగుతుంది, దాన ఖర్చు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే, మరి అంటే దీని మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అసలు స్టార్టింగ్ మనం విత్తనాల స్థాయి నుంచి తీసుకుంటే? ఇప్పుడు జనరల్ గా మార్కెట్ లో ఒక్కొక్క స్లిప్ కు 1 రూపాయి నుంచి 2 రూపాయలు పడుతుందండి. ఒక ఎకరంలో వచ్చేసి దాదాపు 2000 స్లిప్స్ అయితే సరిపోతుందండి. దానివల్ల మనకు 1 కేజీ గ్రాస్ ఉత్పత్తి చేసుకోవడానికి 1 రూపాయి నుంచి 1.5 రూపాయల వరకు పడే అవకాశం ఉందండి. రైతు సోదరులందరూ సూపర్ నేపిని వేసుకుని పాల ఉత్పత్తి కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పశువులు కానీ జీవాలుగా వేసుకుంటే దాని యొక్క ఆరోగ్యరీత్యా కానీ ఉత్పత్తి కానీ పునరుత్పత్తి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఓ కాల్ చూద్దాం. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెంకటేష్ మాట్లాడుతున్నా మేడం. ఓకే వెంకటేష్ గారు, మీకు పాత్రగడ్డి తయారీ విధానం గురించి ఏమైనా సందేహం ఉంటే డాక్టర్ గారు ఉన్నారు మనతో అడగండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు పాలల్లో ఫ్యాట్ ఎక్కువ రావాలంటే ఎటువంటి దాణా పెట్టాలి సార్ గేదెలకు? ఒకటి, మనం ఎప్పుడైనా పశువుల యొక్క దాన కానీ గడ్డి కానీ పచ్చిమేత వేసేటప్పుడు మనం 3 రకాల చూసుకోవాలండి. ఒకటి, దానిలో పొడి పదార్థం ఎంత ఉందని చూసుకోవాలండి. పొడి పదార్థం అనగా డ్రై మ్యాటర్ అండి. డ్రై మ్యాటరు 100 కిలోలు ఉన్నదానికి 2 కిలో నుంచి 2.5 కిలో వరకు డ్రై మ్యాటర్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఆవు కానీ గేదె కానీ దాదాపు 400 నుంచి 400 కేజీలు ఉందనుకోండి, 4 మూడలో 12 కేజీల పొడి పదార్థం ఇవ్వాలి. పొడి పదార్థం అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, వరిగడ్డి ఉందండి, వరిగడ్డి 5 కిలోలు ఇస్తాము. 5 కిలోల్లో మనకు 90% పొడి పదార్థం ఉంటుంది, అంటే 4.5 కిలోల పొడి పదార్థం వస్తుంది దాంట్లో. వెంకటేష్ గారు, ఓకే కాల్ కట్ అయినట్టుంది, చెప్పండి. 4.5 కిలోలు ఎండు పదార్థం వస్తుందండి. అదేవిధంగా మనకు పచ్చిమేత 30 నుంచి 35 కిలోల వరకు ఇవ్వాలి. దాంట్లో 10 నుంచి 15% పొడి పదార్థం ఉంటుంది, డ్రై మ్యాటర్ ఉంటుంది. 30 ఇంటూ 10 అంటే దాదాపు ఒక 3 కేజీస్ దాకా దానివల్ల వస్తుంది. 3+ అవి 7.5 కేజీస్ వస్తుంది. మిగతా ఏదైతే ఒక 3 కేజీస్ కానీ 4 కేజీస్ కానీ దాన కానీ వాడుకుందనుకోండి, 4 తొమ్మిదిలో 36
దాదాపు ఈక్వల్గా అవుతుందండి డ్రై మ్యాటర్. మెయిన్ డ్రై మ్యాటర్ ఎంతైతే ఎక్కువ ఇస్తే పాల ఉత్పత్తి కూడా అదే విధంగా ఉంటుంది. పాల ఉత్పత్తి కావాలంటే కొద్దిగా దాన కూడా కొద్దిగా ఎక్కువ వాడుకుంటే సరిపోతుంది. ఏకవార్షికంలో ఎంత ఖర్చుతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం అవుతుంది, అలాగే బహువార్షికంలో ఎంత ఖర్చుతో మొదలు పెట్టాల్సి ఉంటుంది, ఎంత మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది? నీళ్ళ వసతి మంచిగా ఉంటే బహువార్షికాలు పెంచుకోవడమే మంచిదండి. ఏకవార్షికాలు అంటే ఓన్లీ అది ఒకసారి సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి, దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా బహువార్షాలు ఒకసారి వేసుకున్నాం అనుకోండి, దాదాపు 7 నుంచి 10 సంవత్సరాల వరకు నిరంతరంగా మనకు పశుగ్రాసాల ఉత్పత్తి జరుగుతుంది. ఓకే, సో చంద్రారెడ్డి గారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి పశుగ్రాసం గురించి, పాత్రగడ్డి తయారీ విధానం గురించి, వాటి మెయింటెనెన్స్ గురించి కూడా వ్యూవర్స్కి చాలా చక్కని రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాటి రైతు మిత్ర స్పెషల్ కార్యక్రమం. కీప్ వాచింగ్ టీసాట్.